అందరికీ దయ్యం అంటే భయం, మరి దయ్యాలకు ఎవరంటే భయం? ఈ వీడియో చూశాక దయ్యానికి ఎవరంటే భయమో మీరే చెప్తారు. కర్ణాటకలోని దొడ్డబల్లాపూర్ దేవనహల్లి మార్గం మధ్యంలో ఉన్న బొమ్మవర సుందరేశ్వర ఆలయాన్ని దయ్యాలు నిర్మించాయట. అసలు మ్యాటర్ ఏంటంటే, 600 సంవత్సరాల క్రితం ఈ ఊరిలో దయ్యాల బుచ్చయ్య అనే దయ్యాల మాంత్రికుడు ఉండేవాడట. అప్పట్లో ఊరి నిండా దయ్యాలే ఉండేవట. ఓ ఆలయం నిర్మిద్దామని ఆ మాంత్రికుడు భావించి నిర్మిస్తే రాత్రికి రాత్రే ఆ ఆలయాన్ని కూలదోశాయట దయ్యాలు. కోపంతో రగిలిపోయిన మాంత్రికుడు తన శక్తులతో ఆ దయ్యాలను వశపరుచుకొని వాటి జుట్టు కత్తిరించి తన దగ్గర రోకలితో కట్టి పెట్టుకున్నాడట. తమ జుట్టు తమకివ్వమని ఆ దయ్యాలు మొరపెట్టుకోగా ఆ దేవాలయాన్ని యథావిధిగా నిర్మించమని ఆదేశించాడట. మాంత్రికుడు ఆజ్ఞ మేరకు ఆ దయ్యాలు ఆలయాన్ని నిర్మించాయట. ఇప్పటి వరకు మనం చూసిన గుడులపై దేవతల బొమ్మలు, కామసూత్ర బొమ్మలు కనిపిస్తాయి, కానీ ఈ గుడిపై దెయ్యాల బొమ్మలు కనిపిస్తాయట. దెయ్యాలు కట్టిన గుడి కనుక ఈ ఆలయంపై వాటి బొమ్మలు నిర్మించబడ్డాయి అని అంటున్నారు. గత 50 సంవత్సరాల వరకు గర్భగుడి ఖాళీగానే ఉందట. అయితే 50 సంవత్సరాల క్రితం గ్రామ శివార్లలోని చెరువు తవ్వుతుండగా 8 అడుగుల శివలింగం లభించిందట. ఆ శివలింగాన్ని ఖాళీగా ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠించి సుందరేశ్వర దేవాలయంగా నామకరణం చేశారట. ఇంత ఎత్తైన లింగం రాష్ట్రంలో ఎక్కడా లేదని, దేశంలో ఇటువంటి ఎత్తైన లింగాలు 4 లేదా 5 ఉంటాయని గ్రామస్తులు చెబుతున్నారు.